హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు తనీషావాని కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నానండి. మేడపైకి అయితే వచ్చాను, గోధుమలు తీసుకుని వచ్చాను. ప్రతిసారి అయితే పిండి రోటీలు చేయడానికి బయట 1 కేజీ పిండిని లేదా 2 కేజీల పిండిని తీసుకునేదాన్ని. అయితే పిండి కూడా అంత బాగోట్లేదు కదండి, ఈ మధ్యకాలంలో కల్తీలు వచ్చేస్తున్నాయి కదా చాలా మట్టుకిని. అందుకని చెప్పేసి గోధుమలు తీసుకున్నాను ఈసారి ఆడించడానికి. ఈసారి కాదులండి, ఇంతకుముందు కూడా ఆడించాను, చాలా బాగా వచ్చినాయి. 1-3 నెలల నుంచి ఇలా గోధుమలు తీసుకుని ఆడించడం అన్నది జరుగుతుంది. అయితే ఇవి వచ్చేసి 5 కేజీస్ తీసుకున్నాను నేను గోధుమలు. ఇందులోనే ముందు ఏమన్నా రాళ్ళు ఉన్నాయా ఏంటి అని చెప్పేసి ముందుగానే చెక్ చేసేసి పైకి తీసుకుని వచ్చాను. అయితే ఇవన్నీ కూడా ఆరబెట్టేద్దాము. మన తనీషావాని కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వాయిస్ కనుక మీకు సరిగ్గా అర్థం కాకపోతే ప్లీజ్ కొంచెం అర్థం చేసుకుని చూడండి, గొంతు బాగోలేదు. ఓకే, గోధుమలు అయితే ఎండబెట్టేస్తున్నాము. ఎండ మాత్రం చాలా దారుణంగా ఉంది, 10 గంటలకే కాలిపోతుంది పైన. చాలా ఫాస్ట్గా ఎండబెట్టేసి కిందకి వెళ్ళిపోదామని చెప్పి నేను ఇంకా స్టార్ట్ చేశాను. అయితే ఇలాగ ఇంతకు ముందు కూడా నేను 1-5 కేజీలు పిండి అన్నది ఆడించానండి, 4-5 నెలల క్రితము. ఎక్కువ మేము చపాతి అన్నది చేస్తాను నేను ఇంట్లో, అందువల్ల ఎక్కువగా ఆడిస్తూ ఉంటాము. అయితే చాలా బాగా వచ్చిందండి పిండి, అయితే నేను నిజంగా చాలా బాగుంది. అలా చేసి టేస్ట్ చేసిన తర్వాత ఇంకా ఎప్పుడు కొనకూడదు ప్యాకెట్స్ అనిపించింది అనమాట. అందుకని మరలా 1-5 కేజీలు తీసుకుని వచ్చి ఇలా అయితే చేస్తున్నాను. ఇది ఈవినింగ్ వరకు ఫుల్గా ఎండబెట్టి 4:30 ఆ టైం వరకును అప్పుడు తీసి మరలా మిల్లికి ఇవ్వాలి పిండాడించడానికి. ఒక పక్కన ఎండ, ఒక పక్కన గాలి అండి. అయితే ఇలా వేస్తుంటే దుప్పడంతా మళ్ళీ దాని మీదకి వచ్చి పడుతుంది. చాలా కాళ్ళు అయితే విపరీతంగా కాలిపోతున్నాయి, చెప్పులు కూడా వేసుకుని రాలేదు. ఫాస్ట్గా దీన్ని ఆరబెట్టుకుని వెళ్ళిపోదామని చెప్పేసి మొత్తానికైతే ఆరబెట్టేశానండి. చూసారు కదా, ఒడ్లా కనిపిస్తున్నాయి కదా, కానీ గోధుమలు. ఈ విధంగా అయితే ఆరబెట్టేశాను. చూసారా, పైన చూపిస్తాను అండి ఎండ ఎలా ఉందో. చాలా దారుణమైన ఎండ, ఓ పక్కన గాలేస్తుంది, కాళ్ళు అయితే తీవ్రంగా కాలుతున్నాయి. ఓకే, ఈ విధంగా అయితే ఆరబెట్టేశాను. చెప్తే నమ్మరో, ఉతికిన బట్టలు 1 అరగంటలో ఫుల్గా ఎండిపోతున్నాయండి, చక్కగా అంత ఎండ ఉంది. ఓకే, ఎండ అయితే ఫుల్గా ఉంది. సరే, చూసారు కదా ఇలా అయితే ఆరబెట్టేశాను. మా స్నూపి వచ్చిందండి పైకి, పాపం దానికి బాగా కాలు కాలిపోయినట్టున్నాయి, అటు ఎగిరింది ఇటు ఎగిరింది, మళ్ళీ కిందకి పరిగెట్టింది, మళ్ళీ వచ్చింది నేను రావట్లేదు ఏంటా అని చెప్పేసి ఒకసారి చెక్ చేయడానికి. మళ్ళీ పాపం అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి కిందకి వెళ్ళిపోయింది. ఓకే, ఇది వచ్చేసి ఈవినింగ్ అండి నేను తీసింది, మా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తీసాను. హాఫ్ డేస్ కదండి, తొందరగానే వచ్చేసింది. అయితే 4:30 ఆ టయానికి తీసానమాట, బాగా ఎండిపోయినాయి చక్కగానే. మా బాబు అయితే నేను తీస్తానంటే సరే తీసేసే బాబు, నాకు ఒక పని తప్పుతుంది అని చెప్పేసి తన చేత తీయించాను. మొత్తం చక్కగా ఒక నీట్గా తీస్తుంది అనమాట, అలా జరుపుతుంది. దాని మధ్యలో ఒక క్యాన్ ఆడుతుంది చూడండి, ఇప్పుడు చూసారు కదా ఆ విధంగా చేస్తుంది. మొత్తం అన్నీ అందులోకి అయితే నీట్గా ఎత్తేసింది. మీ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా మీకు ఇలాగే హెల్ప్ చేస్తారా? నా కూతురు అయితే ప్రతి పనిలోనే చక్కగా హెల్ప్ చేస్తానని ముందుకు వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి డబల్ పనులు కూడా అవుతాయి దానివల్ల. ఓకే, చక్కగా అయితే ఈ విధంగా తీస్తుంది. ఎండంతా కూడా చల్లబడింది కొంచెం. ఇవి తీసిన తర్వాత మళ్ళీ బట్టలన్నీ తీసుకుని వెళ్ళాలి. ఉదయం అయితే మా స్నూపి అటు గొంతులేసింది ఇటు గొంతులేసింది, కానీ ఇప్పుడైతే హ్యాపీగా తిరుగుతుంది, ఎండ తగ్గింది కదా. మేము ఏం చేస్తున్నామా ఏంటి అని మాకు తోకనమాట, ప్రతిదీ చూడాలి అనుకుంటుంది. ఓకే, ఈ విధంగా అయితే తీసేస్తుంది. చూసారు కదా ఇన్ని అయితే వచ్చినాయండి 5 కేజీస్కి, నీట్గా చక్కగా ఎత్తేసింది దాంట్లోకి ఆ క్యాన్లోకి. ఓకే, దీన్ని ఆడించుకుని వచ్చేద్దాం మరి ఇప్పుడు వెళ్ళి మనం.
ఇదిగోనండి పిండి అయితే ఆడించుకొని వచ్చేసాము. 5 కేజెస్ పిండికి ఇంత పిండి అయితే వచ్చింది. ఒక క్యానడో ఇంకొక కవర్డను నేను ఆల్రెడీ కొంచెం పిండి అయితే వాడాను. అయితే ఇలా అయితే వచ్చింది. పిండి అయితే చాలా బాగా ఆడారు. చపాతీలు రోటీలు కూడా చాలా బాగా వచ్చినాయి. చక్కగా హెల్దీ హెల్దీగా కొంచెం శ్రమ అనుకోకుండా ఇలా చేసేయండి. ఇంకా 5 కేజెస్కి అయితే తక్కువ పిండి వస్తుంది కదండి బయట కొన్నదైతే. అంతేకాకుండా కల్తీ కూడా వస్తున్నాయి కదా. ప్లీజ్ ఒకసారి ఇలా ట్రై చేయండి. పిండి అయితే చాలా బాగుంది. పిండి కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో వచ్చింది. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో లేదా మరొక వంటతో మేము ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.